गाइस आप भी सब्सक्राइब करो, शेयर करो, लाइक करो, कमेंट करो। थैंक यू। YouTube को जरूर देखना। तो दिस इज अंजना बीच मात्रम అదిరిపోయింది। ఇక్కడ మనకి సన్సెట్ కూడా అయిపోతుంది। సన్సెట్ మాత్రం చాలా సూపర్ ఉందన్నమాట ఇక్కడ। సో ప్రస్తుతం అయితే మనం అంజనా బీచ్ చూసినాం। అంజనా బీచ్ ఇక్కడ పబ్లిక్ అయితే ఉన్నారు। ఇక్కడ మొత్తం స్టోన్ తోనే ఉందన్నమాట, ముంబైలో ఉంటుంది అట్లా టైప్. గోవాలో అంజనా బీచ్ కి వెళ్ళే దారిలో మనకి రెడ్ స్టోన్ బీచ్ అయితే ఉంటుంది। ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి నార్మల్ గా బీచ్ అయితే ఉంటుంది। చూస్తారు కదా, ఇది అంజనా బీచ్. ఇక్కడ ఏంటంటే కొంచెం స్టోన్ టైప్ ఉంటుంది, మనకి కన్యాకుమారి చూసినాం కదా మనము, అట్లా కొంచెం ఆ టైప్ అయితే ఉంది ఇది। సో లొకేషన్ మాత్రం చాలా బాగుంది, ఇదంతా కూడా అంజనా బీచ్ అనమాట। సో ఇక్కడ నుంచి వెగటా బీచ్ దగ్గరనే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది, బస్సెస్ రావు, కొంచెం దూరం వెళ్ళాలి బస్ కోసం అయితే। వావ్, సూపర్ ఉంది కదా ప్లేస్ అయితే, నాకైతే మస్తు నచ్చింది అంజనా బీచ్. సో టాక్సీ అయితే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది మీకు, కాకపోతే ఇంకా ఏం లేదే మనము। సో నార్మల్ అయితే మీకు టాక్సీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ। సో బెస్ట్ వే ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒక బైక్ అయితే రెంట్ తీసుకోండి, అది బెస్ట్ ఆప్షన్, ఇంకా వేరే ఆప్షన్ లేదు। ఎందుకంటే అన్ని మోస్ట్లీ 3-4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి మీకు మాటి మాటికి టాక్సీ బుక్ చేస్తా ఉంటే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది। సో అదే బైక్ తీసుకురనుకో, బైక్ కార్ తీసుకుంటే అది డిపెండ్స్ ఆన్ ఎంత ఉంది వస్తుంది, దాని మీద డిపెండ్ ఉంటుంది మీకు వస్తుంది కదా। అంజనా బీచ్ అయితే చాలా బాగుంది, సో క్రౌడ్ అయితే ఎక్కడ లేదు ఇక్కడ, మేబీ వస్తారనుకుంటా ఇప్పుడు నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడే। సో చాలా మంది వస్తారు నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో, డిసెంబర్ 8 వరకు అయితే చాలా మంది ఇక్కడ అయితే క్రౌడ్ అయితే ఫుల్ అయిపో, అన్ని హాస్టల్ కూడా ఫిల్ అయిపోతాయి। వావ్, చాలా బాగుంది, ఇంకా ఫోటో సెషన్ కూడా చాలా మంది తీసుకుంటారు ఫొటోస్ అవన్నీ కూడా। సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం, చూద్దాం ఏముంది అక్కడ, కిందికి వెళ్దాము, ఆ స్టోర్స్ అయితే చాలా బాగుంది, సో చూడండి కింద స్టోన్ అనేది బాగానే ఉంది కదా। ఇది ఒక హిడెన్ ప్లేస్ ఆర్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బీచ్ అంటే మనకు తెలుసు కదా శాండ్ అది ఉంటుందని। అక్కడ చూసుకుంటే కొంచెం మీకు శాండీ శాండీగా అయితే మొత్తం కొంచెం రెడ్డిష్ కలర్ అయితే వాటర్ అయితే ఫ్లో అవుతుంది, సో ఓవరాల్ మొత్తం బ్లూ అట్లా ఉంది, బట్ కొంచెం ప్లేస్లో మాత్రమే కొంచెం మట్టి ఎక్కువ అనుకుంటా, అక్కడ రెడ్ అయితే వస్తుంది మొత్తం వాటర్ అంతా। ఈ ప్లేస్ నుంచి సన్ రైజ్ ఆర్ సన్సెట్ చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది, చూస్తారు కదా ఎంత బాగుందో। అక్కడ ఎవరు ఒక అతను చేపలు పడుతున్నాడు, ఇంకా ఇక్కడ బీచ్ సైడ్లో రెండు కొంచెం ముందుకు వెళ్తే ఒక రెస్టారెంట్ చాలా ఫేమస్, అది సంథింగ్ ఏదో పేరు ఉంది నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఊర్లో కనిపిస్తుంది మీకు, అక్కడ వాటర్ యాక్టివిటీస్ అయితే కనిపిస్తున్నాయి, సూపర్ మార్నింగ్ చెప్పినా కదా 1500లో మాకు ఇక్కడ బాగా బీచ్లో అయితే కొంచెం యాక్టివిటీస్ ఉండే వాటర్ యాక్టివిటీస్, వాటర్ మస్తు నీట్గా ఉన్నాయి, ఈ రాళ్ళ మధ్యలో వస్తూ ఉంటే చాలా మంచి అనిపిస్తుంది। సో ఒకటి అడగాల మీకైతే, అక్కడ చూస్తురా క్రాబ్ అయితే కనిపిస్తుంది, చిన్న క్రాబ్ ఆ వాటర్కి వచ్చింది అనుకుంటా, ఆ క్రాబ్ అయితే మళ్ళీ పైకి వెళ్తుంది। ఇక్కడ చూస్తారు అదే డబ్బాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా సిమెంట్ స్టోన్స్ పెద్ద పెద్దయి, సేమ్ కాటన్ బాక్స్ లాగానే ఉన్నాయి। సో అక్కడైతే బోర్డు ఉంది నో సెల్ఫీ జోన్ అని, అక్కడ స్లిప్పరీ రాక్స్ అంట, కొంచెం పాకర్లా ఉందన్నమాట, సో అందుకని స్లిప్ అయితే స్టోన్ అయితే మీకు ఎప్పుడైనా గమనించి రాసి డౌట్ వచ్చిందా మీకు ఈ స్టోన్స్ ఇట్లా ఎందుకు ఉంటాయి ఇట్లా ఎందుకేస్తారని। సో మనకి ముంబైలో కూడా ఉంటుంది తెలిసే మీకు, ముంబైలో కానీ మనకి పాండిచ్చేరిలో కానీ కనిపిస్తుంది, ఎందుకంటే సముద్రం వచ్చే అలలు కొంచెం మనకి ల్యాండ్కి దాకి మట్టి మొత్తం వచ్చి మొత్తం పాడైపోతాయని చెప్పేసి ఇట్లా స్టోన్స్ అయితే అడ్డం ఉంటాయి, సో కొంచెం సేఫ్టీ పర్పస్ అనమాట, ఎప్పుడైనా పెద్ద అలలు వచ్చినప్పుడు రిస్క్ ఉండకుండా ఆ స్టోన్స్కి దాకి మళ్ళీ టైర్స్ అనేవి బ్యాక్ వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం అట్లా వేస్తారు ఇక్కడ। సో చాలా బాగుంది ప్లేస్ అయితే, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది చూస్తారు కదా, ఆ సన్లైట్ రిఫ్లెక్షన్ ఆ వాటర్లో సీలో పడి ఎంత బాగా అనిపిస్తుందో, నేనైతే చాలా టైం స్పెండ్ చేసిన అక్కడ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా। సో ఇక్కడ క్రాబ్ చూపిస్తాను మీకు, చూస్తారా క్రాబ్ వెళ్తుంది అక్కడ నుంచి, సో అది క్రాబ్ అని అనిపిస్తుంది, చిన్న క్రాబ్ అనిపిస్తుంది, వెళ్ళిపోయింది కింద వాటర్ దుక్కేసింది అది, ఒక స్టోన్ చూస్తారు కదా చాలా డిఫరెంట్ ఉంది రెడ్ స్టోను, సూపర్ ఉంది అయితే ప్లేస్, చాలా మంది ఫొటోస్ వస్తారు ఇక్కడికి। సో బీచ్ అంటే ఇది బీచ్ ఏం కాదు, కొంచెం బీచ్ అంటారు కానీ ఇక్కడ శాండ్ లాగా బీచ్ అయితే లేదు, మొత్తం రాక్ స్టోన్ ఉంది ఇక్కడ, మొత్తం రెడ్ రాక్ ఉంది, సో ఇక్కడ నుంచి ఫొటోస్ చాలా బాగా వస్తాయి కాబట్టి ఎందుకో మరి ఇది బీచ్ అంటారు, బట్ ఇది బీచ్ అయితే కాదనుకుంటా నేను। అంజనా బీచ్ దగ్గర అయితే సేఫ్టీ మెజర్స్ కోసం అయితే ఎక్కువ ఏమి లేవు, బట్ అక్కడ చిన్న బోర్డ్ అయితే పెట్టిరారు దానికి మించి వెళ్తాని, అక్కడ పైన చరస్తాను కూడా ఒక ఆయన అది వెళ్తే, ఇంకా అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఎక్కువ లేవు, కొంచెం ముందుకు వెళ్తే ఉండే అనుకుంటా। సో ఇక్కడ బీచ్ దగ్గర అయితే ఇవన్నీ అమ్ముతున్నారు,
బొమ్మలు, స్టోన్తో చేసిన బొమ్మలు చాలా బాగున్నాయి. ఒక టీ కప్స్ కూడా ఉన్నాయి. హ్యాట్ తీసుకున్నా 150 తీసుకుంటూ. సో ఎండ గట్టి కొడుతుంది కదా, అది తీసుకోవాల్సి వచ్చింది. హ్యాట్ 150 తీసుకుంటూ. సో రెండు తీసుకున్నా నేను. I don't want to go to work cuz my boss is a jerk and I'm not even that pay. వింటర్ కదా, ఎక్కడ చూసినా ఇదే గోల గోల, మొత్తం అన్ని బార్ అండ్ రెస్టారెంట్స్ కనిపిస్తాయి మీకు. సో ఎక్కడ చూసినా కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి, మొత్తం సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. నాకు అదే కొంచెం అనిపించింది ఆపేద్దామని, ఎందుకంటే కాపీరైట్ ఛాన్స్ ఉంటుంది వచ్చేది. సో అందుకని, సో ఇందాక మనం చూసుకున్నాం కదా రెడ్ స్టోన్ బీచ్, అంజనా బీచ్లో. సో కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక 500 meters అనుకుంటా మనకి శాండ్ బీచెస్ వస్తుంది. సో వెళ్ళే రూట్లో అయితే మనకి మొత్తం బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి, చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. శాండ్ బీచ్, అంజనా బీచ్ చాలా బాగుంటుంది. బీచ్ అయితే నాకు మస్తు నచ్చింది. మొత్తం పార్టీ ఎన్వైరన్మెంట్ అనమాట, ఫుల్ రాక్ అండ్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు ప్రతి రెస్టారెంట్లో. సో బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే బీచ్ వస్తుంది. సో ఈ రూట్లో మనము అంజనా బీచ్కి అయితే వెళ్ళొచ్చు, శాండ్ బీచ్కి. వీడియో చూసుకుంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి, బటర్ షాప్స్. వావ్, యాక్చువల్లీ ఇది బీచ్ అంటే అంజనా బీచ్, శాండ్ బీచ్ ఇంతకుముందు చూసింది అది. అది మొత్తం కూడా మనకి రాక్ బీచ్ అనమాట, మొత్తం రెడ్ రాక్ ఉంది కదా. సో ఇది చూసుకుంటే ఇది మెయిన్ అంజనా బీచ్, శాండ్ బీచ్. మనం రెగ్యులర్గా చూస్తాం కదా బీచెస్, ఆ టైప్ అనమాట. సో క్రౌడ్ చాలా ఉంది, ఇక్కడ ఫారినర్స్ చాలామంది ఉన్నారు, చాలా బాగుంది కదా ప్లేస్ అయితే. సో ఇక్కడ రాక్ కూడా ఉంది, శాండ్ కూడా ఉంది. సో బీచ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు బార్ అండ్ రెస్టారెంట్ కూడా చాలా కనిపిస్తాయి మీకు పైన చూసుకుంటే వచ్చే రూట్లో. ఇంకా షాపింగ్స్ కూడా చాలా ఉంటాయి. సో ప్రజెంట్లీ విఆర్ ఎట్ అంజనా బీచ్, శాండ్ బీచ్. షాప్ చూసారు కదా ఎన్ని షాప్స్ ఉన్నాయో. బీచ్ మాత్రం, బీచ్ మాత్రం చాలా బాగుంది చూస్తారు కదా. షర్ట్ తీసుకున్నా, హ్యాట్ తీసుకున్నా, కొంచెం గోవా లుక్ అయితే రావాలని. బాగుందా, బాగుంటే ఒక లైక్ చేసుకోండి, బాగాలేకుండా లైక్ చేసుకోండి, ఓకేనా. సో ముందుకెళ్తే ఫిష్ అయితే ఉంటుందంట, ఫిష్ ఫ్రై మనం ట్రై చేద్దాం అంజనా బీచ్లో. ప్రశాంత్ అయితే మనం అంజనా బీచ్లో ఉన్నాం, సూపర్ అంటే సూపర్ ఉంది. సో బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ వచ్చేదైతే. కాకపోతే ఏంటంటే డ్రింక్ చేసేవాళ్ళు ఇంకా ఇక్కడికి ఫారినర్స్ చాలామంది వస్తారు చూస్తారు కదా. క్రౌడ్ అయితే ఉన్నది, మరి ఎక్కువైతే లేదు, డీసెంట్ క్రౌడ్ అయితే ఉంది. సో రాబోయే రోజుల్లో చెప్పిన కదా డిసెంబర్ ఎండింగ్ వరకు వస్తూనే ఉంటారు. 31st అయిపోగానే అందరు మళ్ళీ వెళ్ళిపోతారు, 31st సెలబ్రేట్ చేసుకొని, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ బీచ్లో అయితే మనకి కవులు ఉన్నాయి, కౌస్. మరి ఎవరో మరి ఫ్రెండ్స్ ఉన్నారో ఏంటో తెలియదు. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అయితే ఏం లేవు, ఇక్కడ బోటింగ్ అయితే ఉండొచ్చు మేబీ, చూద్దాం కనుక్కుందాం ముందుకెళ్ళి అయితే కనుక్కుందాం. సో ఇక్కడ మొత్తం బార్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కడ చూసినా అయ్యి ఉంటాయి మీకు. సో బీచ్లో ఆల్కహాల్ కూడా అవైలబుల్ ఉన్నది, మేబీ ఇక్కడ తీసుకుంటేనే అవైలబుల్ అనుకుంటా. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on. బీచ్ మాటకు చాలా పెద్ద ఉంది, కొంచెం దూరం వరకు అయితే ఉంది. సో సూపర్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. సైడ్స్ కూడా బాగానే వస్తున్నాయి, బట్ మరీ ఎక్కువ పెద్ద అయితే వస్తలేవు, బట్ ఓకే ఎంజాయ్ చేయొచ్చు. సో అందువల్ల అయితే చెప్పగలుగుతా, ఇక్కడ ఎవరో గుంతలు పెట్టేశారు. పబ్లిక్ అయితే అక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ స్టార్టింగ్లో ఎక్కువ లేరు కానీ ఇక్కడ ముందు ముందు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ కూడా ఏదో హార్ట్ సింబల్స్ అని ఉన్నది, ఏదో బార్ అండ్ రెస్టారెంట్. ఓరియన్ మాల్ హై షాయద్ ఐటెక్ సిటీ మే ఇన్ఆర్బిట్ మాల్, ఇన్ఆర్బిట్ మాల్ హై, ఇన్ఆర్బిట్ మాల్ సైడ్ మే ఏక ఆఫీస్ హై, ఉదర్ మేరా దోస్త్ కామ్ కర్తా హై. అచ్చా, ఆప్కా నామ్ బతా భాయ్? శుభమ్ సక్రే ఫ్రమ్ ముంబై. శుభమ్ సక్రే ఫ్రమ్ ముంబై. ఆప్కా నామ్? ఆప్కా నామ్? అనికేత్ గౌడే. అనికేత్ గౌడే, ఇద్దరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. క్యాట్ ఫిష్ టైవో క్యాట్ ఫిష్ వాళ్ళ రెస్టారెంట్, క్యాట్ ఫిష్ రెస్టారెంట్ అంట, అక్కడ చాలా బాగుంటుంది అంట ఆంబియన్స్ అంతా కూడా, సెలబ్రిటీస్ వస్తారంట. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి,
సో థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ. రాజేష్ మమ్మిల్లా బ్లాగ్స్, రాజేష్, రాజేష్ మమ్మిల్లా బ్లాగ్స్. yes, సబ్స్క్రైబ్ కరేంగి హమ్ గైస్, ఆప్ భీ సబ్స్క్రైబ్ కరో, షేర్ కరో, లైక్ కరో, కమెంట్ కరో. థ్యాంక్ యూ, యూట్యూబ్ బ్లాగ్ కో జరూర్ దేఖనా. థ్యాంక్ యూ బాయ్, చలో నైస్ టు మీట్ యూ. నామ కరేంగి, అరే డెఫినెట్లీ రాజేష్ బాయ్, రాజేష్ మమ్మిల్లా బ్లాగ్. జీ జీ, యా, థ్యాంక్ యూ బాయ్. సో ఇద్దరు ఫ్రమ్ ముంబై అంట, చాలా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు కొంచెం ఎక్కడెక్కడ పోవాలి అని. వాళ్ళు టూ డేస్ ఉన్నారు, వచ్చి టూ డేస్ తిరుగుతారంట, ఇంకా వన్ వీక్ ఉంటారంట. సో ఇద్దరే వచ్చిర్రు, సో గుడ్, ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. అట్లా ఏం లేదు, ఓన్లీ బ్యాచిలర్ రావాలని ఏం లేదు, ఫ్యామిలీ కూడా రావచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూస్తున్నారు ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, బోటింగ్లో తీసుకెళ్తారు, స్పీడ్ బోటింగ్ కూడా ఉంది. సో ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఓకే, ఇది కూడా ద బెస్ట్ బీచ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొక అతను కూడా బ్లాగ్ చేస్తున్నాడు, సో అక్కడ లోకల్ యాక్టివిటీస్ ఏం తెలుసుకుంటుండో, ఆయన కూడా బ్లాగ్ చేస్తుండో. మోస్ట్ అయితే హిందీ అనుకుంటున్నా, హిందీ బ్లాగర్ అనుకుంటాను నేనైతే. హలో, నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ నుంచి మనం చాపోరా బీచ్ అరంబోల్ బీచ్ పోదాం. అరంబోల్ బీచ్ నుంచి అక్కడ చాపోరా ఫోర్ట్ దగ్గరంట, సో రెండు కవర్ అయిపోతాయి మనకి. అక్కడ నుంచి మనం మబ్బుసా ఫిష్ మార్కెట్ వెళ్ళిపోయి నేను అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను ఇంటికి. ఓకేనా, సో లెట్స్ గో. సో దిస్ ఈజ్ అంజునా బీచ్, బీచ్ మాత్రం అదిరిపోయింది. సో మనం ముందుకు వెళ్దాం ఇంకా. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to pay. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూసినానే సాంగ్స్ ప్లే చేస్తారు, బట్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాపీరైట్. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి, చూసుకొని ఉండాలి కొంచెం. ఇక్కడ మనకి సన్సెట్ కూడా అయిపోతుంది, సన్సెట్ మాత్రం చాలా సూపర్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, సన్ దగ్గర సీ ఉంది, మనకు అనుకోకుండానే ఇక్కడ సన్సెట్ కూడా కవర్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు చూసుకుంటే థగ్ లైఫ్ అన్నమాట, అందరు కూడా కిరాక్ ఎంజాయ్ చేస్తారు, ఎవరి మాట ఎవరు వింటలేరు. అంటే చాలా ఒక ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అయిపోతారు అన్నమాట, ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఐ లైక్ ఇట్. బాయ్ బాయ్. ఎవరు చూసినా స్వాగే స్వాగ్. అసలు ఎట్లా అంటే మంచిగా డ్రెస్సింగ్, గోవా బీచ్కి సూట్ అయ్యే షర్ట్, హ్యాట్, గాగుల్స్, చేతిలో బియర్, బాబా బాబా స్వాగే స్వాగ్ ఇక్కడైతే. Ran away with my life fast forward, never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. ఒక సందు అంటే ఆ సందులో కూడా పెద్ద పెద్ద బండ్లు వచ్చేస్తే మరి ఎట్లా నడవాలి మనము? అది కూడా బీచ్ రోడ్ ఇది, నార్మల్ రోడ్ కూడా కాదు. ఇక్కడనే రెండు రెండు బైక్ వచ్చేటప్పుడు ఒక కార్ వస్తుంది, పోయేటప్పుడు ఒక కార్ వస్తుంది. సో అసలు ప్లేస్ లేదు ఇక్కడ. సో ఎండ్ అయితే పోయింది, ఈవినింగ్ అవుతుంది 5 o'clock. సో క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ప్రజెంట్గా. సో ఈ టైంలో కనుక బీచ్కి వస్తే చాలా బాగుంటుంది. సో ఎక్కడ చూసినా ఒక వైన్స్ అనిపిస్తుంది ఏమంటే అన్ని బార్ అండ్ రెస్టారెంట్ కనిపిస్తున్నాయి ప్రైస్ అనుకుందామంటే. సో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, ఇంకా దొరికితే వైన్స్ ఏమైనా ఉంటే చూద్దాం.